తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి అద్దం పట్టే బోనాల పండుగను ఘనంగా నిర్వహించమంటున్నారు భాగ్యనగర వాసులు. ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ మొదటగా గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి బోనాలతో మొదలవుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోల్కొండ కోటపైన ఉన్న అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ ఒక్కరోజే 500,000 మంది భక్తులు దర్శించుకున్నారు. గత వారం ప్రారంభమైన గోల్కొండ బోనాల్లో భాగంగా 12 వరకు ప్రతి ఆదివారం గురువారం 9 పూజలు నిర్వహిస్తారు. ఇవాళ జగదాంబిక అమ్మవారికి 3వ పూజ నిర్వహించారు. గతేడాది 18,00,000 మంది గోల్కొండ బోనాలకు హాజరయ్యారు. ఈ ఏడాది 20,00,000 మంది వస్తారని ఆలయ కమిటీ చెబుతోంది. గోల్కొండ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామంటున్న గోల్కొండ ఆలయ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. వచ్చిందంటే చాలు, తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాయి. బోనాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ బోనాలు. గోల్కొండ బోనాలు గత వారం ప్రారంభమయ్యాయి. మొదటి పూజతో ప్రారంభమైనటువంటి గోల్కొండ బోనాలు ఇవాళ అమ్మవారికి 3వ పూజ నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మనం చూస్తున్నాము గోల్కొండ కోటలో బోనాలు సమర్పించేందుకు వచ్చినటువంటి భక్తులను చూస్తున్నాము. పెద్ద సంఖ్యలో గోల్కొండ బోనాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు కావచ్చు, బోనాలు కావచ్చు మనం చూస్తున్నాము. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇటు శివసత్తుల పూనకాలు కానీ పోతురాజుల విన్యాసాలు విశేషంగా ఆకర్షిస్తుంటారు. గత 200 సంవత్సరాల నుంచి బోనాల ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా బోనాలు పండగకు సంబంధించి చెప్పుకున్నట్లయితే కరువు కాటకాలు అన్నీ కూడా పోవాలి, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి బోనాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో బోనాలకు సంబంధించి ప్రధానంగా ఉత్సవ కమిటీ, ఆలయ ఉత్సవ కమిటీకి సంబంధించి చైర్మన్ వినోద్ కుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏర్పాట్లు ఎలా చేశారు బోనాల ఉత్సవాలు? సార్ మొట్టమొదట మన గోల్కొండ ఇల్లమ్మ తల్లి అందరికీ ఆశీస్సులు ఉండాలని, అందరికీ మన దీవెనలు ఉండాలని నమస్కారంతో. సార్ ఈ మన గత 15వ తారీఖున బోనాలు మన తెలంగాణ జిల్లాలో మొదలయ్యి ఈరోజు 3వ పూజ కాబట్టి భారీ ఎత్తున ఇక్కడ భక్తులు వస్తారు. ఎందుకంటే ఈ ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు మన చుట్టుపక్కల హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి, జంట నగరాల నుంచి ఒక 50 నుంచి 60 తొట్టెలు అమ్మవారికి సమర్పించడానికి తీసుకొని రావడం జరుగుతుంది. లంగరోజ్ నుంచి ఇక్కడ దాకా పొజిషన్ వస్తుంది. అదేవిధంగా గోల్కొండ కోటలో కూడా పుట్టి బోనాలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. భారీ ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి మన ఈరోజు మా అంచనా ప్రకారం 500,000 కంటే మించే భక్తులు వచ్చే అవకాశం ఉంది. వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు, వాటర్ బస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కావాలండి, మెడికల్ కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, మన డిపార్ట్మెంట్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ సంవత్సరం మేము 3D క్యాంప్ కూడా పెట్టాము. అదేవిధంగా ముఖ్యంగా మేము తెలియదు ఏంటంటే మీ మీడియా తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్లకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే వారు మాత్రము ఒక 15 రోజుల నుంచి మొత్తం గోల్కొండను ఎంజాయ్ చేసుకొని వాళ్ళు భారీ ఎత్తున సమకూర్చి భక్తులతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు కల్పించండి. గతేడాది 18,00,000 మంది వస్తున్నారు అని చెప్పి అన్నారు. ఈ ఏడాది ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు? సార్ మన తెలంగాణ అంటేనే ఇప్పుడు బోనాల పండుగ ఒక ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోనాల పండుగని రాష్ట్ర పండుగ ప్రకటించిన తర్వాత మన గోల్కొండ బోనాలు చాలా ప్రాముఖ్యత పెరిగింది. మన ఇక్కడ జరిగే 9 పూజలు గోల్కొండలో 15,00,000 కాస్త 20,00,000 వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునే అంచనా ఉంది సార్. అంటే అసలు ఎందుకు బోనాలు సమర్పిస్తారు, అసలు బోనాలకు ప్రాముఖ్యత ఏంటి, ముఖ్యంగా సిటీమ్స్ కావచ్చు పోలీసుల రక్షణ పరంగా ఎట్లాంటి చర్యలు చేపట్టారంటే? సార్ మన ఈ బోనాలకు చాలా పెద్ద చరిత్ర సార్. 400 ఏళ్ల సంవత్సరం నుంచే మన ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం ఈ కోల్కొండ మీద అమ్మ ఇళ్ళమ్మను గుర్తుపెట్టే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యాధి, మైసూసి వ్యాధి శోషించడం వల్ల ఆ వ్యాధి నయం కావాలని అమ్మకు అన్నం బియ్యం వండి, వాళ్ళకు బెల్లం వేసి, వాళ్ళకి ఒడి బియ్యం దగ్గర బోనం వండించి అమ్మవారికి సమర్పించారు. అప్పుడు ఆ జబ్బు నయమైంది కాబట్టి అప్పటి నుంచి ఇది ఆచారంగా మన పూర్వీకులు రాజుల కాలం నుంచి మనకి వస్తుంది ఆచారం. మొత్తంగా మాత్రం గత 400 ఏళ్ల నుంచి ఎవ్రీ ఇయర్ కూడా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి ఆలయ ఉత్సవ కమిటీ కూడా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి భక్తులు ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేసిందని చెప్తున్నారు ఆలయ కమిటీ చైర్మన్. అదేవిధంగా మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ఏర్పాట్లు, ఎలా చేశారంటారు? ముందుగా తెలంగాణ ప్రజలకు యావత్తు తెలంగాణలో ఇంత సుఖ సాంతసులుగా గర్వంగా చేస్తున్న మన పండుగ, మన తెలంగాణ సాంప్రదాయం ఆకట్టుకుంటూ చేసిన పండుగను మన తెలంగాణ బోనాలు ఇంత ఉత్సవంగా చేస్తున్నారు. చూస్తూనే ఉన్నారు, పొద్దున్న 6 గంటల నుంచి ప్రజలు ఏ విధంగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని వేలాది మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా ఇప్పుడే చూస్తున్నారు మీకు అమ్మవారు ఊరేగింపులతో ఎలా వస్తున్నారు. ఇంకా 22 తొట్టెలను పెద్ద ఎత్తున భారీ ఎత్తున రావడం జరుగుతుంది. గోషామేల్, చాక్నవాడి, సబ్జీ మండి, మన జీవగూడ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భారీ ఎత్తున మన తొట్టెలలో ఊరేగింపు కార్యక్రమంలో జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్ర మంత్రివర్యులు సింహాసనం వారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా నాయన నరసింహారెడ్డి వారు వస్తారని మా యొక్క తెలుసు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు మేము చూసుకుంటున్నాం.
మొత్తంగా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా కూడా గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే ప్రస్తుతం మూడో పూజతో ఈ యొక్క గోల్కొండ బోనాలు నడుస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా గోల్కొండ బోనాలతోనే ప్రారంభమై గోల్కొండ బోనాలతోనే ముగుస్తాయి. ఆషాఢ మాసం వచ్చిందంటే గోల్కొండలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున గోల్కొండకు బోనాలు సమర్పించేందుకు, అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చినటువంటి భక్తులు ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు కావచ్చు, బోనాలు అదేవిధంగా సందర్శకుల తాకిడి కూడా ఈ నెల రోజుల పాటు మొత్తం 18 లక్షల మంది వస్తూ ఉంటారు. ఇది గోల్కొండలో ఉన్నటువంటి బోనాలకు సంబంధించి ఇవాళ మూడో పూజతో అమ్మవారికి పూజ చేయడం, బోనాలు సమర్పించడం జరుగుతుంది. మొత్తం 9 పూజలతో గోల్కొండ బోనాలు మాత్రం ముగుస్తాయని చెప్పుకోవచ్చు. గోల్కొండ నుంచి కెమెరా పర్సన్ విశ్వపాల్తో కలిసి వెంకటరెడ్డి, NTV హైదరాబాద్.